ఇప్పుడు మీరు కార్తికే అని కథకి ఎంచుకున్నారు. ఒక కథని 22.5 గంటలు వింటే గాను హీరోకి కరెక్ట్గా జడ్జిమెంట్ రాదు. ఒక సినిమా అంటే ఒక కెరీర్ డిపెండింగ్ అది. అలాంటిది 20 నిమిషాల్లో ఎందుకు ఓకే చేస్తుంటాడు అని మీరు అనుకుంటున్నారు? అది మీరు ఆయన కరెక్టే చేయడం అంటారా, యాజ్ మీరు పర్సన్లా జడ్జ్ చేయండి డైరెక్టర్లకు కాకుండా ఆయన చేసింది కరెక్ట్ అంటారా తప్పంటారా? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే అతను ఆ 20 నిమిషాల్లో ఏం చెప్పామనేది ఇంపార్టెంట్. సోదంతా చెప్పుకుంటూ కూర్చుంటే ఆయన ఒప్పుకునేవాడు కాదుగా. ఆ 20 నిమిషాల్లో అసలు కట్టే కొట్టే తెచ్చాను. అసలు ఏం కట్టా, ఎట్ట కొట్టాము, ఎలా తీసుకొచ్చి పడేసాము, అది క్లారిటీగా 20 నిమిషాల్లో చెప్పాము కథని. సో అతనికి అది బిగినింగ్ నచ్చింది, మధ్యలో కొట్టడం నచ్చింది, తీసుకెళ్లి పడేయటం నచ్చింది, ఆ 3 నచ్చినాయి. అంటే బేసిక్గా ఇది ఇంపార్టెంట్, ఆ లైన్ ఏదైతే ఉందో జర్నీ కరెక్ట్గా నచ్చింది. ఆ తర్వాత జర్నీలో మనం తిని పానీపూరి తిన్నాం, దోశ తిన్నాం, ఇంకోటి ఒంగోలు పోయేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సీన్స్ అన్ని తర్వాత. అంటే అతను సినిమా అంతా ఓకే చేసేసాడు. సినిమా అయితే అతను నాకు చెప్పేసింది ఏంటంటే 20 నిమిషాలు అయిపోగానే 100% మనం సినిమా చేస్తున్నాం సార్, ఫిక్స్ అన్న. నాకే కొద్ది కన్ఫ్యూజ్ అయ్యా, అవునా కాదా అని 2 నిమిషాలు, కానీ అతను కాన్ఫిడెంట్గా చెప్పాడు. అయిపోయిన తర్వాత సో నాకు తర్వాత అమ్మాయి ఫోన్లో సినిమా వచ్చింది, దీన్ని ఫస్ట్ సినిమా అన్న, నాకు లైఫ్ అండ్ డెత్ కదా, కంపల్సరీగా ఏదన్నా హిట్ అయితే మేము పంపించేస్తామని తెలుసు కాబట్టి ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తాం, 100% సినిమా హిట్ అయితేనే ఇక్కడ ఉండనిస్తారు, సో అది గుర్తుంటుంది. సో ఏంటంటే తర్వాత ఏం చెప్పారంటే, సరే సార్ ఆయన అడిగారు 20 నిమిషాల తర్వాత, కథ 100% ఓకే చేసేసాను సార్, చేసేస్తున్నాం సినిమా, సీన్స్ అన్ని కూడా వినేద్దాం సార్, అంటే ఆయన ఎక్సైట్మెంట్ తోటి వినేద్దాం అన్నట్టుగా అనేటికి, నా దగ్గర సీన్స్ లేవు సార్ అని చెప్పి. అప్పుడు సీన్స్ లేవు అంటే నిజంగా లేవు నా దగ్గర అప్పటికి అనేటట్టు, కాకపోతే హానెస్ట్గా చెప్పారు, సీన్స్తో సంబంధం లేదు సార్, సీన్స్ నచ్చే వరకు మనం చేసుకున్నాము, బాగా నచ్చేలాగా స్క్రిప్ట్ అంతా బౌండ్ చేసుకున్నాం, కానీ ఈ లైన్ అయితే మనం సినిమా చేయటం అయితే ఫిక్స్ చేసేస్తున్నాం సార్ అని చెప్పేసి. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కథ ఒక 70% కథ నచ్చితే యాక్సెప్ట్ చేస్తే 100% మీరు నచ్చి యాక్సెప్ట్ చేసి ఉంటాడు అయితే. మేబీ అయ్యండి వచ్చి అంటే మీతో సీన్ కూడా బాగా డెవలప్ చేస్తాను అర్థమై ఉంటుంది మీతో మాట్లాడి. అది 100% తర్వాత 20 డేస్లోనే కూర్చున్నాం సార్. మళ్ళీ మీకు ఎప్పుడైనా డిఫరెన్సెస్ వచ్చినాయా? మీరు ఒకటని లేదు సార్ ఇది బాగోదని, ఆయన లేదు సార్ ఇది బాగుంటుందని, మీరు అలా ఏదో ఒక మీరు ట్రావెల్ చేసిన ఒక 100 డేస్ ట్రావెల్ చేసి ఉంటారు ఇద్దరు, అంటే 60 రోజులు షూటింగ్ డేస్, షూటింగ్ డేస్ అన్ని కలిపి 100 డేస్ ఆఫ్ ట్రావెల్లో అవును, ఏ రోజు మీకు మీరు ఒకటని ఆయన ఒకటని ఒక డిఫరెన్స్ ఒపీనియన్ ఎప్పుడైనా వచ్చిందా? అది కార్తికే అని అడగాలండి నాకే. ఎప్పుడన్నా మీరు చెప్తే ఏంటి అడిగే తెలుసు అని ఫీల్ అవుతాడు అది మీకు ఏంటి చెప్పింది వినట్లేదని కార్తికే అనుకున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందా మీ ఇద్దరికి? నాకు తెలిసి రాలేదు సార్. తను ఏంటంటే బెటర్మెంట్ కోసం ఒకటి అడిగాడు, నేనేంటంటే పూర్తిగా కబక్కన చేంజ్ చేయలేను, అంటే నాకు ఒకసారి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయానంటే అది బాగుంటుంది అని అంటే 100% అంటే ఆలోచిస్తా. అదే మ్యాక్సిమం ముందు రోజు నైట్ కూర్చునే వాళ్ళం హీరో నేను, పక్క రోజు సీన్ గురించి మాకు ఒక క్లారిటీ ఉండేది, వెళ్ళిపోయేవాళ్ళం. ఆ ఒక్క సీన్ మాత్రం ఎందుకో ఇద్దరు అనుకోలేదు, వచ్చి చేసాం అర్జెన్సీలో మాట్లాడుకుంటూ, అక్కడ అతను ఏదో ఒక డైలాగ్ వద్దంటాం, అది ఉంటేనే బెటర్ అని నేను ఫీల్ అవ్వడం, అట్లాగే కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేశారు. మరి ఏం చేసాం, హీరో చెప్పినట్టు చేసాం, ఆప్షన్ లేకుండా చేశారు. మరి ఇష్టం లేకపోయినా హీరో చెప్పింది చేస్తాం, ఇంకేం చేస్తాం? లేదు, ఇద్దరం కన్విన్స్ అయ్యేలాగా ఒక వర్షన్ చేసాం. ఓకే, అంటే నేను కన్విన్స్ అయ్యాను, తర్వాత తను అడిగినట్టుగా కూడా కన్విన్స్ చేసుకునేసి మొత్తం అలా కాకుండా వయా మీడియాగా సినిమాకి ఇబ్బంది లేకుండా సినిమాకి బాగుండేలాగా, ఇంకైతే బెటర్మెంట్ వచ్చింది. బెటర్మెంట్ వచ్చింది 100%. కార్తికేయ చెప్పిన దాని వల్ల వచ్చింది బెటర్మెంట్. కార్తికేయ చెప్పడం వల్ల కానీ నేను కూడా ఆలోచించడం వల్ల రెండింటి వల్ల వచ్చింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.